అయితే మీరు ఒక్క మాట నేను మనవి చేస్తాను. ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను, అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే, వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటూ ఉండాలి, కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి. కానీ ఏమండి, పద్యాలు మేము చదువుకోలేం కదా, ఇవన్నీ ఎలా కోరుకుడు పడతాయి ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో రెండు దశాబ్దాల క్రితమో ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన. ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి 5వ క్లాస్ పాస్ అయితే చాలు. మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతూ ఉంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది. అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను, ఆయన యొక్క రచనా వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి, ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి. పాలమున్నీటిలో పల పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది, కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మధువుకై మక్షికలట్లు, ముక్కోటి వేల్పులు ముసురుకొనంగా తలపులో చర్చించి తగ నిరసించి, అఖిలలో కాధారు నిగమ సంచారు నతజనమందారు నందకుమారు, వలచివరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు. ఇది వివరించక్కర్లేదు కదండి, మీకు అర్థమైపోతోంది. పాలసముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిని చూడగానే మరులు పొంది మధువుకై మక్షికలట్లు తేనె కోసం ఈగలు వారినట్టు లక్ష్మీదేవి వంక చూస్తుంటే తాను మాత్రం శ్రీమన్నారాయణుని మెడలో వరమాల వేసిన లక్ష్మీదేవి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఎవరు చదువుతున్నారో వారికి సకల పాపహరంబు సంపత్కరంబు, వారికి పాపములు పోయి సంపత్తి కలుగుతోంది. ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి, అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము, పరమపావనమైన బారసినాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప ఒయ్యారముల లప్ప ఒప్పుల కుప్ప, చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదలాబ్జమంద విర్భవించే. నీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. పాలసముద్రంలో మందరగిరికి వాసుకిని పెట్టి తిప్పుతుంటే అందులోంచి అష్టదల పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. నింగిని తాకెడు నిద్దంపుటలలు తూగుటుయ్యాలై తుంపెసలారా, బాలతా నటుతూగ పద్మంబుచాయ కన్నెతా నిటుతూగ కలువ పూచాయ, అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురుమోసట్లు, పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యనంతా. ఆ తల్లి పుట్టి పుట్టగానే పాలసముద్రంలో కెరటాలు ఇలా ఇలా వెడుతుంటే ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా ఊగుతోంది. అటు ఊగినప్పుడు కలువ పూచాయ, ఇటు ఊగినప్పుడు తామర పూచాయ, అటువంటి ఛాయతో మెరిసిపోతోంది అమ్మవారు. కల్పద్రుమంబున కలికలంబోలి తనువున పుల కలుదట్టమైది గుడా, బారజాచి ప్రమోద భాష్పముల్ రాల, కల్పవృక్షం ఎంత సంతోషపడిపోతుందో అలా తన కడుపున పుట్టినటువంటి కూతుర్ని చూసుకుని పాలసముద్రుడు పొంగిపోయాట. ఆడపిల్లని చూసుకుని, ఆడపిల్ల పుడితే 7 తరాలు తరింపచేయగలిగినటువంటి పిల్ల పుట్టిందని తండ్రి అలా పొంగిపోతాట. అందుకని ఆయన అన్నట్ట, రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ, రావమ్మ ఇందిరా రమణి రావమ్మ, లోకశోకము బాపులో లాక్షివీవు నాకు కూతురు ఒకట నా పుణ్యమమ్మ, అంచుమురిసిపోయి అంబుధిస్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే. అంబుధిస్వామి అంటే సముద్రం. అమ్మా, లోకుల కష్టాలు తీర్చే లక్ష్మిని నా కడుపున పుట్టావమ్మా, అంటే వేరొకరి ఇంటికి లక్ష్మిగా నేను కన్యాదానం చేయగలను, ఆడపిల్లవి పుట్టావని పొంగిపోయి అంబుధిస్వామి ఆకాశమంటే సముద్రం ఆకాశాన్ని అంటుకుంది. అంత సంతోషపడిపోయట. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠము, భాగవతంలోంచి యథాతథంగా చెప్పేస్తున్నారు చూడండి. సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించ వజ్రపీఠము, పూతన దీజలా పూర్ణ పుణ్యాహ కలశాలతోడ దిగ్గజముల వేళ, జలజాత గంధికి జలకమ్ములర్చే బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము, కట్టంగ సుతకిచ్చ కలశవారాశి. అంటే సముద్రుడు పట్టుపుట్టాన్ని తెచ్చిచ్చాడు కట్టుకోమని.
వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులును నగతువ్వి కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్క ధూళి చదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు కమ్మని కమ్మని కవ్రంపు కాటుక దిద్ది వెన్నెల తేటయ్యవు వెడదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి రంభాదులు వచ్చారట. వచ్చి అమ్మవారి యొక్క కేశపాశాన్నంతటినీ దువ్వి చక్కగా జడేసి పూలు పెట్టి అమ్మవారి కన్ను యొక్క కింది భాగాన్ని వేలుతో ఇలా కిందకి లాగి అందమైన కాటుక తీసి అమ్మవారి యొక్క కన్నుకి అలా వేలుతో కాటుక పెట్టారట. పెట్టి గుమ్మడి విత్తనమంత కస్తూరి బొట్టు అమ్మవారి యొక్క లలాటమునంద అలంకారం చేశారట. అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తనువల్లె కామె ముందటను నిలువుటద్దంపును నిలిపిరంతటను. అమ్మవారికి ఒంటికి కస్తూరి జవ్వాజీ ఇలాంటివన్నీ రాసి నిలువుటద్దం తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టారట, చూసుకోమ్మా ఎంత అందంగా ఉన్నావో అని. నిజంగా మహానుభావుడు పోతన గారు ఎలా దర్శించారో ఈ రచన చేసినటువంటి ముదివత్తి కొండమాచార్యుల వారు అలా దర్శనం చేశారండి. ఆడపిల్ల సాధారణంగా అంత అలంకారం చేసేసి చూసుకోమ్మా అని అద్దం పెడితే వెంటనే ఒక పని చేస్తారు, ఓసారి ఇలా అనుకుంటారు. అలా ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. తనురూపు శ్రీ లక్ష్మీ దర్పణం వందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వదండ చేదాల్చి అక్షరల్ చేరి కొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్ళు గునిసియాడంగా గరుడ గంధర్వ రక్షస యక్ష దివిజ సంగ మధ్యమునకు సరుగున వచ్చే. ఆ చేతిలో చెంగల్వ పూలదండ పట్టుకుని ఆ యక్ష రాక్షస కిన్నెర కింపురుష గణాల మధ్యలోకి లక్ష్మీదేవి వచ్చిందిట. చెప్పచోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నుల వాళ్ళు చూపులు చూచి ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి అమృతంబు దొలకెడు అధరంబు చూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి ముచ్చాల మెత్సని ముని పండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవజవమను కౌరు కౌసు సౌరును చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కలహంస గమనంబు చూచి మొగమన కందమౌ మొటిమను చూచి మధుసూధనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాక కూవశవత్తులైరి. అమ్మవారికి చక్కటి బొట్టు పెట్టి ఇలా సోగ కన్నులతో చూస్తూ ఆ చెంగల్వ పూలదండ పట్టుకుని అమృతంలాంటి ఆ అధరంతో ముత్యాల్లాంటి పళ్లతో పెద్ద కేశపాశంతో మంచి పట్టుపుట్టంతో అమ్మవారు నడిచేస్తుంటే చిత్రం ఏమిటంటే దృష్టి తగలకుండా ఈశ్వరుడు ఓ చిన్న ముటిం ఒకటి పెట్టాడు ఈ అధరం కింద. అందుకని చెప్పి అటువంటి ఓ నల్లటి ముటిం ఒకటి ఆ ముటిమతోటి వస్తుంటే మగవారులందరూ వలపు పొందారట ఒక్క మధుసూదనుడు తప్ప. అలాంటి సమయంలో కన్నుల తెగ దన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గాంచి సుతతి భావించే. వీళ్ళందరినీ చూసి అనుకుంటుంది, ఇందాక అంది కదా ఒకటి దగ్గరికి వెళితే ఇప్పటికే భార్య ఉంది, ఒక ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఒక ఆయనేమో ఎప్పుడు ధర్మం ధర్మం అంటుంటాడు. అది చెప్పడానికి ఒకడంట రానివాడొకడు జారుండు ఒకడు రక్తపిపాసి ఒక్కడు జడధి ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి ఒకండు కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు. ఒక గుణం ఉంటే ఒక గుణం లేదు. ఈ ముగమ్ములకటే ఇంతింతనునుపు శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు పుండరీకాక్షుండు భువనమోహనుడు శంఖచక్రధరుండు శార్ంగహస్తుండు తప్తచామీకరా ధగధగద్ధగిత పీతాంబరధరుండు ప్రియదర్శనుండు మణిపుంజరంచిత మంజులమకుట మకరకుండలహార మంజీర కటక కాంచికాకేయూర కమ్రభూషణుడు అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గాంభీర్యమార్థవోదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు తనకు నీడగువాడు తమమించువాడు విశ్వమంతయును తానైనవాడు శేషాద్రినిలయుండు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాల ఏలంగవచ్చు అంచు సౌరికి వైచ అలమేలుమంగా చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగా సకల జగంబులు జయబెట్టుచుండ శచియు గౌరియువాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి. మరి నారాయణుడికి కూడా మంగళస్నానం చేయించాలి కదా, అందుకని శచీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కలిసి ఆయనకి మంగళస్నానం చేయించారట.
తడియొత్తి వేణుపత్రములంత చేసి నామంబులను దిద్దిన వభూషణముల గైసే యది విజవర్గంబులు కొలువా కదలనై రావణ గజముపై స్వామి. ఆయనకి తల స్నానం చేయించి తువ్వాలు పెట్టి చక్కగా తల జుత్తంతా ఒత్తేసి మళ్ళీ చక్కగా దువ్వేసి కిరీటం పెట్టేసి ఊర్ధపుండ్రాలు పెట్టేసి స్వామివారిని ఐరావణ ఆ రావణ వాహనం మీద తీసుకుని వెళ్లారట సభలోకి. తీసుకెళితే కేశవాయంచును కీరముల్ పలుక నారాయణాయంచు నమళ్ళులు పలుక మధవాయంచును మధుపముల్ పలుక గోవిందయనచును కోయిలల్ పలుక తైతక్క ధిమితక్క తద్ధిమితకిట జండుతక జండుత జండుత ఎటంచు అచ్చరివిరి బోణులాడి పాడంగా ముత్తైదువలు శేషము చాలు చల్ల చల్లగా వెంచేయు జలదవర్ణునకు అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే. ఆ నారాయణుడు నడిచొస్తుంటే నారాయణ కేశవ గోవింద అంటుంటే ముందు మహర్షులు వేదం జరుగుతుంటే వెనక ఉపనిషత్ మంత్రాలు వల్లిస్తుంటే సభామంటపంలోకి వచ్చట. అది వచ్చ ఇది వచ్చ అల్లుడటంచు మామగారెదురేకి మధుపర్కమిచ్చే పందిటిలోనికి పట్టితో తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చెక్కి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును వేణుమద్దల రుద్రవీణలు మొరయ తలవంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగళ్యమపుడు. చక్కగా తలవంచ కూర్చున్న లక్ష్మీదేవి మెడలో లేచి నిలబడి వంగి జాగ్రత్తగా మహర్షులు చెప్తున్న మంత్రములకు అనుగుణంగా వీడియో పిచ్చలేకుండా కట్టేట మంగళసూత్రాన్ని నారాయణుడు ఆ రోజున. అందుచేత అలా మంగళసూత్రం కడితే ఆ చేతుల తల బ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోని ముందు శిరము వంచిన ఎట్టు శ్రీధరు చూచి లక్ష్మీదేవి చేతిలో తలంబ్రాలు పట్టుకుని కూడా అయ్య బాబోయ్ ఆయన ఏమో ఇంత ఎత్తున్నారు ఇలా చేతులెత్తి ఎలా పొయ్యడమని కొంచెం శంకతో సిగ్గుపడుతూ అలా పట్టుకుని ఉండిపోయిందట తలంబ్రాలు. ఉండిపోతే ఇంతటి శ్రీమన్నారాయణుడు ఎవ్వరి దగ్గర తలవంచనివాడు అందరికీ అన్నిటినీ కూర్చేవాడు ఇంత లక్ష్మీదేవిని ఎదురకుండా చూసేటప్పటికి పొంగిపోయి మావిడితో తలంబ్రాలు పోయించుకోవాలని ఇలా తలంచేశాట. వంచేస్తే పకపక నవ్విరి పల్లవాధరులు పదునాల్గు భువనమిల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు. మా తల్లితో మా అచ్చతలు పోయించుకోవడానికి తలంబ్రాలు పోయించుకోవడానికి తలవంచిన నా స్వామి ఔదార్యానికి జయమంగళం అని ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ మంగళం చెప్పారట. చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడికుత్తుకకు శుభమంగళంబు అంచు హారతులెత్తనంగనామణులు. రేపు మీరందరూ హారతులు ఎత్తుదురు గాని హారతులెత్తనంగనామణులు సాగభూవము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారములెసగా కటక ఘలంఘలాత్కారముల్పసగా పిరుదులపై వేణి పింపిళ్ళు కూయ మొగమున తిలకంబు ముక్కున జార చిరు చెమ్మటలతోకి చదరు గంధమ్ము ఘమఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువచి చుర్రగుల్పు వగలాడి ఒకటే కోడి గమ్మాడెను గోపాలునిట్లు. భోజనాలు పెడుతున్నారట ఎంత గమ్మత్తుగా వర్ణించారో చూడండి. ఆ భోజనాలు పెట్టేటప్పుడు మగవాళ్లు కాదు వడ్డనలు చెయ్యవలసింది అమ్మతనం. ఆడవాళ్లు ఎలాంటి వాళ్ళు వడ్డించారట చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ చీరలు ఇలా తీసి ఇలా దోపుకుని కొంచెం ఇలా చీర తీసి కుచ్చిళ్లు పైకెట్టుకుని ఆ చేతుల నిండా గాజులేసుకుని మంచి బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని ఘుమఘుమలాడిపోయే సుగంధాలు ఒంటికి పూసుకుని పెళ్లి కదా వచ్చి కొంచెం పప్పు వేసుకోండి కొంచెం కూర వేసుకోండి అంటే అంత పప్పక్కర్లేదమ్మా అంటే ఇలా కొరకరా చూస్తుంటే ఏమిటో అడగడం అని అంత అక్కర్లేదన్నానమ్మా అంటే ఓ చిరునవ్వు నవ్వేస్తుంటే ఆ సువాసనలకి వాళ్ళని చూసి వీళ్ళు పొంగిపోయి రెండు ముద్దలు తినేవాడు ఆరు ముద్దలు తింటుంటే అలా వడ్డించేస్తుంటే ఇంత కష్టం తెలియని ఆడవాళ్ళు కొంచెం చెమటలు పట్టేసి ఆ బొట్టు కరిగి కొద్దిగా ఇలా పడిపోతుంటే ఆ పమిట కొంగు ఇలా దోపుకున్న తీసొక్కసారి ఇలా 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 హత్తుకుని చక్కగా పెళ్లిపీటల మీద ఇంకా కూర్చున్నటువంటి ఆ లక్ష్మీనారాయణుల్ని చూసి కోడిగమ్మాడెను కొమరిత యొక్కతే ఒక ఆడపిల్ల చాలా గడుసుది గోపాలుణ్ణి చూసి ఇలా అందిట ఆయన్ని. ఆ పెళ్లి కొడుకుని చూసి హాయిగా కూర్చున్నాడు చూడు ఎలా ఉన్నాడో అనుకుందో ఏమో ఆవిడ పెళ్లి కొడుకుని ఆడపిల్లి వారు ఆట పెట్టిస్తూ ఉంటారు కదా అందుకని ఆవిడ ఆట పట్టించిందిట. ఏమందంటే
మన పెండ్లి కొడుకు ఎంతో మహనీయుడమ్మ మహిళలన్వల పించు మంత్రగాడమ్మ మత్సుమందులు చల్లిమది దోచకున్న కనివారినెవ్వరూ కామింతురమ్మ అయ్యో మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా మత్తు మందు జల్లి ఆడవాళ్ళందరినీ వలస ఏంటి వశం చేసుకుంటూ ఉంటాడు మరి రాసలీల చేశాడు కదా అందుకని వశం చేసుకుంటాడు అలా చేసుకోకపోతే ఈయన అందానికే ఆరతి పెళ్లి చేసుకుంటుంది ఎంత నల్లగా ఉన్నాడో చూడండి అని కరివా కరి అంటే కర్రిగా ఉన్నారంటారు చూసారా కరివా అని ఎవ్వరు కామింతురమ్మ ఈ నల్లనాయిని పెళ్లి చేసుకునేవాడు ఎవరందిటే సుకియలు పోలీలు సొగుయవు గాని పురపుర మట్టిని బొక్కెడునంట చెగోడీలు జంతికలు పెట్టికెళ్ళు అక్కడ పెట్టి తినరా అంటే అల్లుడా అంటే నాకు ఇలాంటివి పడవ మామగారు అని పెరట్లోకి వెళ్ళి మట్టి తింటాడు అలవాటు కదా కృష్ణ భగవానుడుగా ఉన్నప్పుడు నోట్లో మట్టి పోసుకోవడం అందుకని మన పెళ్లి కొడుకు ఎంత గొప్పవాడో తెలుసా చెగోడీలు జంతికలు తిండమ్మా మట్టి తింటాడు అందుకని పట్టెమంచము వేసి పాన్ పమరింప పాము పాముపై తా పోయి పవలించునంట మామగారు అల్లుడు వచ్చాడు కదా అని మంచి పట్టెమంచం వేసి పరుపేసి అల్లుడు గారు పడుకోండి అంటే అబ్బా ఈ మంచం మీద నాకు అలవాటు లేదండి అని పాముకి పడుకుంటూ ఉంటాడు శేషుడి మీద పడుకుంటాడు కదా మరి అందుకని అంబారి ఏనుగు అవతల కంపి బులిగడ్డ మీద వయాలి కదలెడునంట మంచి ఏనుగుని తీసుకొచ్చి అంబారీ ఏనుగు అక్కడ పెట్టి అయ్యా పెళ్లి కొడుకు గారు అల్లుడు గారు ఏనుగు ఎక్కి మా అమ్మాయితో కలిసి అలా పురవీధుల్లో తిరిగి రండింటే అబ్బెబ్బే నాకు ఏనుగు ఎందుకండి అని ఓ బొల్లిగద్దని ఎక్కి తిరుగుతుంటాడు అంటే గరుత్పంతుడి మీద ఎక్కి తిరుగుతుంటాడని వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమరది అరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలికి స్థానము సుమ్ము అయ్యా పోన్లేండి గుణాలు ఇంత గొప్పవైతేనే పిల్లాడు అందంగా ఉంటాడు అనుకుంటారేమో అసలు తామర పువ్వులు పుట్టడానికి స్థానమైనది ఎంత బాగుంటుందో మా పెళ్లి కొడుకు అంత రంగులో ఉంటాడు అంటే బురద నల్లగా ఉంటుంది కదండి తామర పువ్వు పుట్టే బురద నల్లగా ఉంటుంది అందుకని అంత నల్లగా ఉంటాడు పెళ్లి కొడుకని అందుకని ఆకార సౌందర్యమరయుధమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలిమికి స్థానము సుమ్ము ఈ అంటూ మన బాలకెపుడంటకుండా తామర సిరి కల ధన్యాత్మునకును అంటూ ముట్టుకోకండి అంటుంటారు కదా అలా మన పిల్ల చూస్తే అంత ఎర్రగా ఉంటుంది అంత మంచి పట్టుపుట్టం కట్టుకుని అన్ని హారాలు వేసుకుంటుంది మన పెళ్లి కొడుకు చూడు లోపల బయట కూడా ఎంత గొప్పవాడు అందుకని ఈ అంటూ మన పిల్లకు అంటుకుంటుందో ఏమిటో ఈ అంటూ మన పిల్లకు అంటుకోకుండా ఉండాలంటే మరి పిల్లని చేసేసుకున్నాడు తామర సిరి గలవాడు ఇప్పుడు అందుకని ఈయనకి కొంచెం శుద్ధి చేద్దాం ఏం చేస్తారో తెలుసా మీ అందరూ వడ్డ నా పిల్ల రండి అని నలిచి నల్లేరుతో నలుగిడవడను నల్లేరు తీసుకురండి పెళ్లి కొడుకు ఒకసారి మనందరం నలుగు పెడదాం కందనీటను ఓడల్ కడుగంగవలెను కందనీరు తీసుకొస్తే కడిగేద్దాం ఆయన్ని గంధకలే పమ్ము కడుగు ఊయవలెను గంధకం బాగా పేస్టులా చేసి ఈయనకి పూద్దాం పూస్తే ఈ నలుపు విరిగిపోతుంది వాడవాడల తిప్పి వదలంగవలెను వాడవాడల తిప్పి వదిలేద్దాం అంటే పెళ్లిళ్లలో సరదాగా ఉంటాయి కానీ ఒక చిన్న సరదా హాస్యం ఆడింది ఆడితే ఈయన తరపున మాట్లాడే వాళ్ళు ఉండద్దండి అందరూ అమ్మవారి తరపున ఉన్నారు అక్కడ ఉండవలసిన ఆవిడే ఉంది ఆయనకి మాట్లాడడానికి ఎవరు నారాయణి ఆయన ఎలా ఉంటాడో ఆవిడ అలా ఉంటుంది ఆవిడ పరమశివుని భార్య ఇప్పుడు చెల్లెలు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్న దగ్గర నుంచి ఆడపిల్లలు ఇలా వెనకాతలే ఉంటారు వాళ్ళు అలా పుట్టినందుకు ఎంత పొంగిపోతారో మా తప్పుడు అని ఉత్తప్పుడేమో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది నేను కాదన్న కానీ ఇలా కొంచెం చుక్క చెరిగిపోతే ఇలా చుక్క సర్దేస్తారు ఇలా జుత్తు సర్దేస్తారు ఆ జీలకర్ర బెల్లం ఇలా అంటుకుపోతే ఇలా ఇలా మళ్ళీ సర్దేస్తుంటారు ఎంత సంతోషమో మా అన్నదమ్ముడని వాళ్ళకి ఆయన అలా అంటే ఊరుకుంటుందా అక్క చెల్లెలు ఆ మాట లాలించి హరు పట్టు మహిషి మాధవు చెలియ ఆమడతికి ఇట్లాడే హరుపట్టు మహిషి హరుపట్ట మహిషి అంటే పరమశివుడి భార్య పార్వతీదేవి ఆవిడ వచ్చిందిట ఏమన్నావమ్మా మా తమ్ముడు అంత నల్లగా ఉన్నాడా అన్ని గుణాలు లేనివాడా అతి విస్తరం వేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు అంతంత మాటలు ఎందుకు కానీ నీకున్నీ తెలివితేటలు ఎవరికి ఉంటాయి ఎంత గొప్పగా చెప్పావు కానీ నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్పు వెన్నుని నలు పంచు వెక్కిరించితివి నెలతొక ఎరు పంచు నిక్కు చూపితివి పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు పెళ్లి కూతురు ఎర్రగా ఉందని పెద్ద గొప్పలకు పోతున్నావు కదా ఎరుపు చూసుకుని నేను అడుగుతాను ఒక మాట చెప్పు కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరీగా ఎరుపు కాకినోరెరుపు
కంజరీగ ఎర్రగా ఉంటుంది, ఎంత బాగుందో అని ముట్టుకుంటే కుడుతుంది. కాకినోరు ఎర్రగా ఉంది కదా అని చూస్తే అన్నిటినీ తింటుంది, దానికి ఏది వదిలిపెట్టవలసింది లేదు. కాకినోరు ఎరుపే, కందిరీగ ఎరుపే, నల్ల కలువ నల్లటి కలువ నలుపే, కస్తూరి నలుపే. కానీ ఆ రెండింటికి ఉన్న అందం ఈ రెండింటికి ఉందా? ఎర్రగా ఉంది మీ పిల్లని పొంగిపోతున్నావు. నారాయణ తత్వం చల్లతనం అంతా నలుపులో ఉందమ్మా, నీకేం తెలుసు నలుపుకున్న నాణ్యం అని. కందిరీగా ఎరుపు, కాకినోరెరుపు, ఈ రెండు రంగులే, ఈ రెండు రంగులందే రంగు మిరుగో. ఈ రెండు రంగుల్లో అసలు ఏ రంగు గొప్పది, నలుపా ఎరుపా? నా మా పిల్లెరుపు మా పిల్లెరుపు అని గొప్ప అయిపోతాయంటే, మా పెళ్లి కొడుకు నల్లగా ఉన్న వాడే అసలు నిజమైన నాణ్యమైన వాడు అంది అమ్మవారు. అంటే సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు. సొడ్డు వేసేయడం అని చిన్నత, ఎంత గొప్ప మాట అండి అది, తెలుగు నుడికారం. పిల్లల్ని రే ఎవరు గబగబా తింటారో అంటే ముందు సొట్టేసేయాలి, అంటే గబోవ తినేసి నోటి నిండా కుక్కేస్తానే అమ్మా నేను సొట్టేసేసానంటారు. సొట్టేసానంటే గెలిచేశానని ఉట్టి కంచం మీద చెయ్యారు. అలా సొడ్డు వేయుట కాదు నిజమునే పల్కు, ఏదో చెప్పేశానని చెప్పడం కాదు, ఇక్కడి నుంచి నిజం చెప్పు. అలా నల్లగా ఉండడంలో చల్లతనం ఉందా, ఇలా ఎర్రగా ఉండడంలో మిడిచిపాటుందా? ఏది గొప్ప? ఎరుపు కాదు నలుపే గొప్ప. మా అబ్బాయే గొప్ప, మా తమ్ముడే గొప్ప. ఎంత గొప్పగా వాదించిందో చూడండి నారాయణి. వరుని చూచిన కంట వధువును చూడు, మాయమర్మము వీడి మరిపదులాడు. కలికి కాల్సేతులు కన్నులు మోము, తామర విరిసిన తావులు కావో. తామరలో పుట్టి తామర పెరుగు, కొమ్మమేనికి దూలగొండిరాచదవో. కందనీటి చికిత్స గరవించదవో. ఇంతింత కన్నులయ గదిగ చూచి, సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని. అనలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను. పూలమాలను వేసి పొలుపుగా అతని, గుండెలపై చేరికులు కంగతలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ అని అడిగింది ఆవిడ. ఏమిటో తామర పువ్వు, తామర పువ్వు అంటున్నావు, మా అమ్మాయి తామర పువ్వులో పుట్టింది, తామర పువ్వులో పుట్టింది అంటున్నావు. ఒక్కసారా రేకులు విప్పి చూడు, ఎంత ఎర్ర తామరైనా, ఎంత తెల్ల తామరైనా, ఎంత నల్ల తామరైనా, ఆ పెటల్స్ అంటే రేకులన్నీ ఉండే దగ్గర కొంచెం నీలివర్ణం ఉంటుంది. అందుకని ఎంత తెల్లటి వాడికి కాస్త కాళ్ళు చేతులు నల్లగా ఉండకుండా ఉంటాయా? అసలు నీకో విషయం చెప్పనా, కన్ను ఎరుపెక్కకుండా నల్లగా ఉండడంలో కారుణ్యం ఉంది. కారుణ్యం అంతా మా స్వామి దగ్గరుంది కాబట్టే మీ అమ్మాయి అంతమందిని ఇలా చూసి లోపల బోల్డ్ అని ఆలోచించి వరమాల తీసుకొచ్చి ఆయన మెళ్ళో వేసి గుండెల్లో స్థానం కోరి ఆయన గుండెల మీద పడుకుని సంతోషపడిపోయింది. రంగనాయకి ఎంత రసికురాలమ్మా, ఆ లక్ష్మీదేవి రసికత నీకేం తెలిసే పిల్లా, అంత గొప్పది మా మరదలు అంది. చూడండి ఎంత అందంగా కలుపుకుందో చూడండి మరదల్ని కూడాను, అంతేగాని దెబ్బలాట అన్నట్టు అనలేదు. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ, అది పార్వతీదేవి అంటే. అందుకని ఇప్పుడు మరి ఇలాంటి పిల్ల మీ పిల్లని తెలిసింది కదా, మరి ఇంత రసికురాలు కదా. అలాంటి పిల్లాడు కాకపోతే అంత ఇలా మొహం మీద చేతులు వేసేసుకుని వెళ్ళి మా అబ్బాయి మెళ్ళో మా తమ్ముడు మెళ్ళో ఎందుకు మాలేసిందో. అలాంటప్పుడు కొమ్మమే నికి దూలగొండి రాచెదవో, కందనీటి చికిత్స గారవించదవో. ఇంతింత కన్నుల యగదిగ చూచి, సిగ్గుతో నిమ్మోము చేత కప్పికొని. అసలు కొనలు వేయు అనురక్తితోడ, రసికత లేని మా రంగని మెడను. పూలమాలను వేసి పొలుపుగా అతని, గుండెలపై చేరికులు కంగతలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపలురాలమ్మ. శపరలోచన అంటే తుమ్మిదల వంటి కన్నులున్నది, తుమ్మిద ఎలా తిరుగుతుందో అలా నారాయణుండి తనివి తీరకుండా పైనుంచి కిందకి చూసే అలవాటు ఉన్నది. అంతటి సౌశీల్యం మీ అమ్మాయి ఎందుంది, వాళ్ళిద్దరూ అలా ఒకళ్ళనొకళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు ఈ హాస్యాలు అంది. ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లె, అందాలు చిందుచు అలరింపమదులు. వాళ్ళు పకపకా నవ్వారు, వీళ్ళు పకపకా నవ్వారు. ఈ నవ్వుల్లో ఆ నవ్వుల్లో కలిపి మల్లెలు విరిసాయిట పెళ్లి పందిట్లో. సకల వైభవములా జరిగెను పెండ్లి, అమ్మకం అంపకమ్ముల వేళ అరుదించినంత. పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ, తాంబూల ముడి దాల్చి తరలాక్షి లక్ష్మి. తలప లోపల కృంకు తండ్రిని చేరి. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఆ ఒడి తీసి ఆ ఒడిగంటని పెడతారు కదా, అందులో టెంకాయ పసుపు పళ్ళు కుంకం అన్నీ పెట్టారు. ఆ ఒడిగంటి ఇలా పెట్టుకుంది, నారాయణుడితో కలిసి బయలుదేరడానికి సిద్ధపడి వెనక్కి తిరిగి చూసిందిట. ఇంతటి మహానుభావుడు, ఇంత గాంభీర్యానికి పేరుగన్నవాడు, ఇన్ని విషయాలు తెలుసున్నవాడు, ఇంతటి సముద్రుడు కూడా బేలైపోయి కళ్ళంబట నీళ్లు తిరుగుతుండగా కూతుర్ని చూస్తున్నట్ట.
దగ్గరికొచ్చి నాయనా అని పిలిచినవ దుఃఖ బాష్ప కనములు జల జల కన్నులు రాల గుండెపై తల వాల్చి కుములు చుండంగా కడవెడుబడబాగ్ని కడుపులో ననచి శిరమును మూర్ఖుని చెక్కిళ్ళు నిమిరి. ఆయన కడుపులో బడబాగ్నిట ఎంత గొప్ప మాట అండి. సముద్రంలో అగ్నిహోత్రం ఉంటుంది. ఎంత వేదాంతం తెలిసినవాడైనా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినవాడైనా, ఎన్ని పుస్తకాలు చదివినవాడైనా, ఎన్ని పూజలు చేసినవాడైనా, తన కూతుర్ని కన్యాదానం చేసి నిజంగా వెళ్ళిపోతుంటే ఎంత దుఃఖం వచ్చేస్తుందో, 10 మందిలో ఏడిస్తే బాగుండదని లోపలికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటాడు. అందుకని కడుపులో బడబాగ్ని కన్నులతన్నా కళ్ళల్లోకొచ్చి కళ్ళమ్మట నీళ్లు వస్తూ ఆ తల్లి బుగ్గలు పట్టుకుని శిరస్సు ఉంచి శిరస్సు మీద ముద్దు పెట్టుకుని ఆ బుగ్గలు నిమిరి కూతురుతో సముద్రుడు అన్నట్ట పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వెక్క అత్తింటికి వెళ్ళి రావమ్మా ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు. ఆడపిల్లకి తండ్రి అవడం కన్నా ఒక మానవి పుడితే మంచిదమ్మా. ఇంత తండ్రిని నానా నాన్నగారండి 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 అని ఇంట్లో తిరిగి అత్తవారింటికి వెళ్ళిపోతుంటే తట్టుకోలేమమ్మా అన్నట్టు సముద్రుడంతటి వాడు అని విను నీ పాట వీణుల నీ పాట వినిపించుచుండా. ఆడపిల్లలు ఇళ్లలో ఎప్పుడు ఏదో పాట పాడుతుంటారు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే అలా ఎప్పుడు ఏదో పాట పాడుతుండేది, ఆ టీవీ పెడుతుండేది. ఎందుకమ్మా టీవీ అంటే కట్టేసి నాన్నగారండి మంచి పాట అండి, ఏమో పాట పాడుతుండేది. ఆడపిల్ల దెబ్బలాడలేకపోయేవాళ్ళం. ఏదో ఓ పిచ్చి పాట ఒకటి పట్టుకుని ఇలా 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 డాన్స్ చేస్తుంటే ఏమిటది ఆడపిల్ల పెద్దదాని అవుతున్నాం అలా డాన్స్లు అవి చేయకూడదు అని నాన్నగారంటే మళ్ళీ గమ్ముగా ఏం తెలియనట్టు ఊరుకుని ఆ ఆడపిల్ల యొక్క సౌశీల్యం జ్ఞాపకానికి వచ్చి వీణుల నీ పాట వినిపించుచుండా కన్నుల నీ ఆట కనిపించుచుండా ఊరటతో ఎట్టులుందునేయమ్మా గడియలో నిన్ను వచ్చి కనకొందునమ్మా అని సాగరుడు పుత్రి నను అనునయింపంగా. ప్రతి తండ్రి మాట అంటాడు ఆఖరి నోటి గుర్తు తెచ్చుకుంటాడు. పర్వాలేదులే హైదరాబాదేగా, ఎప్పుడు మూడు వస్తే అప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కినా ఎక్కొచ్చేస్తాను, తెల్లారేటప్పటికి నీ దగ్గర ఉంటానంటాడు. ఎందుకని కూతురు బాగా ప్రేమ పెంచుకున్నవాడు యోగ్యుడైన భర్తతో పాటు ఒకటి కోరుతుంటాడు. ఏమిటో తెలుసా అండి, ఇంత పిచ్చి పెంచుకున్న వాళ్ళు ఏ ఫారినో వెళ్ళిపోతారో ఏమిటో అంటుంటాడు. ఎందుకని తను వెళ్ళలేడని బెంగ. ఎంత పిచ్చి ప్రేమ ఉంటుందో చూడండి, తండ్రికి పైకి చెప్పుకోడు అంతే తేడా. ఎంత బాగా ఆవిష్కరించారో బుద్ధులు గరపిరి పుణ్యకామినులు, అక్కడ ఉన్నటువంటి పుణ్యకామినులైన వాళ్ళు అత్తవారింటికి ఎడుతున్న ఆడపిల్లకి మంచి మాటలు చెప్పారు. ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆముదాలన్నీయు వాణిముచ్చములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లి నీవెరుగని ధర్మంబు గలవే నెలత నీవెరుగని నితులున్నవియే పదుగురు నడచిన బాట ఏ బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్లేల పండు పోయిరా గదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దు గడుచునే మాకు అని అమ్మా వెళ్ళిరా 10 మంది నడిచిన బాటే బాట ఎదురు తిరిగి మాట్లాడకు. అమ్మా నీకు తెలియని విషయాలున్నాయా, అయినా కూడా చెప్పకుండా ఉండలేక మంచి మాటలు చెప్పి ఆడవాళ్ళు వెళ్ళగానే ముందు మీ మరిదిని ఇంట్లోంచి పంపించేయడం మొదలుపెట్టు అని పిచ్చ మాటలు కాకుండా చక్కటి మాటలు చెప్పి ఆ తల్లికి అత్తవారింటికి పంపిస్తుంటే కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను. అమ్మ నిన్ను మేము కనలేదు పెంచలేదు, కానీ పుట్టినంత మాత్రం చేత మాకే ఇలా ఉంటే ఆడపిల్లని కని పెంచి పెద్ద చేసి కన్యాదానం చేసేవాళ్ళు ఎంత గుండెల్లో బాధగా ఉంటారో. ఈ ఒక్క మాట రోజు ఇళ్లలో అర్థమై చదువుకుంటే ప్రతి ఇల్లు సౌభాగ్యంతో ఉంటుంది. అందుకని చిలుకలు పల్కిన చిగురుమా విళ్ళా కోయిలలు కూసిన గుండెలెట్లాడు. చిలుకలు ఎక్కడైనా పలుకులు పలికినా కోయిల కూసినా మా అమ్మాయి ఇలాగే పాడుతుండేది ఇంట్లో పిచ్చి తల్లి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుని అని గుర్తొస్తుంది. చిలుకు ఎక్కడైనా కోయిల పాట పాడితే ఇంట్లో ఇలాగే అస్తమానం కూల్ హాని అని ఏదో పిచ్చి పాట ఒకటి పాడుతుండేది పిల్ల అని. ఏం చేస్తోందో ఏమిటో ఏమీ తెలియదు. అమాయకత్వం దానికి అది సంసారం ఏం చేస్తోందో ఎలా చక్కదిద్దుకుంటోందో ఈ పౌడర్ డబ్బా తీసి ఇలా పెట్టేసేదని వాళ్ళ అమ్మ రోజు దెబ్బలాడుతుండేది ఆ స్టవ్ కడుతోందో కట్టట్లేదో అని వెంటనే సెల్లు తీసి ఓసారి కొట్టేసి అమ్మ కులసాగా ఉన్నావా అనేస్తాడు తండ్రి. అలా ఎంత మాట అన్నారో చూడండి, చిలుకలు పల్కిన చివురమా విళ్ళ కోయిలలు కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వేలు పూదొట్ల గన్నా నిమ్మలంబుగ ఎట్లు నిలుతుమే కన్నా
కన్నవాళ్ళు ఇలా బాధపడతారని తెలిస్తే ఆ పిల్లని తెచ్చుకున్న వాళ్ళు ఎంత మర్యాదగా ప్రవర్తించాలో ఆలోచించండి. ప్రతి ఇంటికి లక్ష్మి వస్తోంది కాబట్టి అమ్మ పొగడ చెట్ట వంక చూస్తే నువ్వు ఊగిన ఉయ్యాలా కనిపిస్తే నా గుండె తరుక్కుపోతుందమ్మా. నిమ్మలంబుగనిట్లు నిలుతమే కన్నా కాటుకాయను కాంతనేనిత్తు. విచిత్రం ఏమిటంటే అని తండ్రి అన్న తర్వాత, అమ్మా చక్కగా వెళ్ళిరా, వేదాంత వైద్యుడమ్మా నీ భర్త, సంతోషంగా వెళ్ళిరా అని ఒక తల్లి కాటుక భరిని ఇచ్చింది ఇచ్చిందిట. రేపటి రోజున సరే నేను చెప్పచ్చు ఎందుకు వచ్చింది ఇప్పుడు, అది అదో పెద్ద అల్లరై కూర్చుంటుందేమో మళ్ళీ. అంటే సరే నోటి వెంట వచ్చేసింది కాబట్టి ఎందుకు పూర్తి చేయకూడదు. మీకెవరికైనా ఒకవేళ ఇది విన్న తర్వాత మన ఇల్లు అలా వైభవంతో ఉండాలి అని అనిపిస్తే అమ్మవారికి మీకు తోచిన కాటుక భరినో తిలకం సీసాయో ఇవన్నీ మంగళప్రద వస్తువులు మీరు కళ్యాణం విని కుంకుమార్చన చేస్తున్నారు రేపు తెచ్చి నేను గోపాలకృష్ణ స్వామి వారితో చెప్తాను నాలుగు తొట్లు పెట్టమని చక్కగా మంగళ ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించండి. సమర్పిస్తే అవి దేవాలయంలో అర్చనకి ఉపయోగిస్తారు, మన జన్మలు ధన్యమైపోతాయి. ఒక్క కాటుక భరినే చాలు అమ్మవారిని సంతోషపెట్టడానికి. కాటుక కాయను కాంతనేనిత్తు, కుంకుమ భరిని కొమ్మనేనిత్తు, జోడు సమ్మెలు నీకు జోటినేనిత్తు, పట్టినదంతయు బంగారు కాగా, ముట్టినదెల్లయు ముచ్చంబుగాగా, కడుపు సారెకు వేగ కదలి రావమ్మ, మదిలోన మమ్ములా మరిచిపోకమ్మ అని కాటుక తిలకం ఇలాంటివి బహూకరించి అమ్మవారిని పంపించి మళ్ళీ నువ్వు తొందరగా కడుపు సారికి తిరిగి వచ్చేయాలి అని చెప్పారు. అంతేకాని ఇవాళ రోజునైతే దిక్కుమాలిన ఆశీర్వచనాలు అప్పుడే తొందరేమిటి, ఓ మూడు నాలుగేళ్ళు ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు. అవో ఐదాళ్ళు పోయిన తర్వాత ఇంకా వ్రతాలు మొదలెడతారు పిల్లలు కావాలని. మొదట ఆశీర్వచనం కాదనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి వైభవాలు. అందుకని మదిలోన మమ్ముల మరిచిపోకమ్మ. దీనికి తోడు ఇవాళ ప్రపంచంలో ఇంకో కొత్త వెర్రి ఏమిటో తెలుసా అండి, ఆ వెర్రి పుట్టింటి వాళ్ళు ఒక పేరు పెడతారు ఆడపిల్లకి. ఆడపిల్లకి పేరు తల్లి తండ్రి కలిపి ఒకసారి నామకరణం చేశాక ఆ ఆడపిల్ల పేరు మార్చాలంటే మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలుసా అండి అధికారం. వివాహంలో తల్లిదండ్రులే ఒక క్రతువు చేసి పేరు మార్చాలి. అలా కాకుండా తల్లిదండ్రులు భగవత్ సంబంధమైన పేరు పెట్టి అత్తవారింటి వారు ఆ పేరు పెట్టి పిలవకుండా తల్లిదండ్రులు మార్చని పేరుతో అత్తవారింటి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పిచ్చ పేరు ఏదో పెట్టి పిలవడం మొదలు పెడితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు, వంశం ఆగుతుంది అక్కడ. అదొక పెద్ద దోషమై కూర్చుంటుంది శాస్త్రంలో. అలా పిలవకూడదు. పుట్టింటి వాళ్ళు ఏ పేరు పెట్టారో ఆ పేరు పెట్టి పిలవాలి అంతే. తప్పించి మళ్ళీ నేను పేరు మార్చేస్తానండి అనకూడదు. అలా మార్చాలంటే మామగారిని అడగాలి, మామగారు పెళ్లిలో మార్చాలి. ఆడపిల్లకి పెళ్లి మళ్ళీ పెళ్లి వరకు మార్చడానికి వీల్లేదు జ్యోతిష్ శాస్త్రంలో. మీరు కావాలంటే ప్రామాణిక గ్రంథాలు చూపిస్తాను నేను, అలా కుదరదు. అందుకని ఇష్టం వచ్చినట్టు మార్చి పిలవడాలు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. శాస్త్ర మర్యాద తెలియకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. అందుకని ఆ తల్లి అత్తవారింటికి బయలుదేరుతూ తన స్నేహితులందరినీ పిలిచిందిట. పిలిచి అంత మహాలక్ష్మి అనుగు నిచ్చెలులా, చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి, కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి, బంగారు చెలులార ప్రాణంబులారా, నేనయి మీరెల్లన గడిమా ఇంట, అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మా. మా నాన్నగారు సంతోషించేటట్టుగా మీరందరూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకోండి అని స్నేహితుల్ని పిలిచి చెప్పిందిట. పట్టుకుచ్చులు నావి, పరికిణీలు నావి, పందిట తూగాడు పవిటలు నావి, కాళ్ళ గజ్జలు నావి, కడియాలు నావి, పులుపైన బచ్చన బొమ్మలు నావి, బొమ్మలకును పెట్టు భూషణాలు నావి, స్వేచ్ఛగా మీరెల్ల చేసుకోరమ్మా. నా పట్టుబట్టలు, నా జడకుప్పీలు, నేను వేసుకున్నటువంటి ఆభరణాలు, నా పమిట కొంగులు అన్ని అదిగో అక్కడ ఉన్నాయి, ఇవన్నీ మీరు తీసుకుని ఆడుకోండి. ఆడుకుంటూ మా నాన్నగారి కళ్ళ ముందు ఆడుకుంటూ అప్పుడప్పుడు నన్ను తలుచుకోండి, మా నాన్నగారు సంతోషిస్తారు అని స్వేచ్ఛగా మీరెల్ల చేకొనరమ్మా, అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా. అప్పుడప్పుడు ఒకసారి మా లక్ష్మిలాగే ఆడేది అంటూ ఉండండి, మా నాన్నగారు సంతోషిస్తారు విని అని. బుజ్జగములాడి అందలం వెక్కి, కమలాక్షునింటికి కదలే శ్రీలక్ష్మి, కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు, కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు, అంజనా చలవాసుడల మేలు మంగ జంటవాయక సుఖ సంతోషలీల, సాధురక్షణమును సలుపుచున్నారు. ఆ తల్లి అందలం ఎక్కి బయలుదేరి భర్తని చేకుని శ్రీవేంకటాచలపతి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంది. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం వెంకటాచలంలోకి వెళ్ళగానే
ఆ గర్భాలయం లోపలికి వెళ్లి గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ పంపు గొట్టంలోంచి వస్తున్న నీళ్ళల్లో కాళ్ళు గడియేసుకుని గడప దాటి అటు ఇటు శంఖనిధి పద్మనిధికి నమస్కారం చేసి గడప దాటి కుడికాలు లోపల పెట్టి ఇలా కుడిచేతి వైపుకి పై ఎత్తి చూడగానే అయ్యవారి గడ్డానికి కొట్టుకున్న గుణపాన్ని చూసి ఒక నమస్కారం చేసుకుని రెండడుగులు ముందుకెయ్యగానే ఆ మంటపాన్ని కట్టినటువంటి వారి యొక్క మూర్తులను చూసి ఒక్క నాలుగడుగులు అలా ముందుకు నడుస్తుంటే ఆ పక్కనే రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం, అది దాటగానే రాజా తోడరముళ్ళు పితాబీబి వాళ్ళ అమ్మగారు వాళ్ళ యొక్క విగ్రహాల్ని చూసి వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ గడ్డాలతో ఆ ఇత్తడి మూర్తులు బ్రహ్మాండమైన ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు ఈశాన్య దిక్కున ఆ క్షేత్రపాలకుని యొక్క శిల అది దాటి ఆ మిట్ట గడప దాటి లోపలికి దిగగానే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకుడు ఇలా పడుకుని ఉన్నటువంటి శ్రీరంగనాయకుడు, ఎడం పక్కకి తిరగగానే కంచిలో ఉండే వరదరాజస్వామి వారు ఇలా వరదహస్తం బట్టి ఆయన నమస్కారం చేసి ఆ తాడు పక్క నుంచి ఇలా లోపలికి వెడుతుంటే ఆ గ్రిల్లున్న మంటపం లోపలికి అడుగు పెట్టగానే ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కొంచెం ముందుకెళ్లి కుడి పక్కకి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి పెద్ద చామంతి పూల దండ అటువైపు నుంచి ఇలా కొంచెం పక్కకి తిరిగి ఇలా మెట్లెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తుంటే పద్మాసనస్థయౌ పద్మావతీ దేవి నిజవక్షమందు నలిలుపుకొనుచు స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య మణిగణ ఖచితమైనటువంటి పెద్ద కిరీటం దాని మించి ఇలా వ్రేలాడుతున్నటువంటి మలమాల, ఇలా శంఖము చక్రము, ఇలా కుడిచేయి ఎడమ చెయ్యిని తీసుకెళ్లి కటిభాగమునందు నడుము మీద ఉంచి కుడి చేతిని ఇలా పెట్టి ఎవరు నా పాదములను నమ్మారో వాళ్ళకి సంసారము నడుము వరకే వస్తుందని సంకేతిస్తుంటే స్వామివారి అందమైన పాదాలు, దాని మీద బంగారు తొడుగులు, ఆ పైన పూజ చేసినటువంటి తులసిపత్రి, బలిష్టమైన కాళ్ళు, పెద్ద అంచుతో పట్టుపంచ, పాదాలకి కింద ఉన్నటువంటి మణినూపురములు, మోకాళ్ల దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ కంకణాల్లాంటి మంజీరములు, ఆ బలిష్టమైనటువంటి తొడలు, ఇక్కడ వేలాడుతున్నటువంటి నందక ఖడ్గం, స్వామివారి మెడలో వేసుకున్నటువంటి ఆ పెద్ద ఆ మనం అందరం కూడా తెల్లవారి లేస్తే పూజిస్తుంటామే సాలగ్రామాలు, ఆ సాలగ్రామాల మాల అయ్యవారి వక్షస్థలంలో ఇటు అటు శ్రీదేవి భూదేవి పూలతో అలంకారం చేయబడి ఉంటే చక్కటి కంఠం, చిన్ని గడ్డం, దానికి అలదినటువంటి గంధం, సున్నాలా ఉన్నటువంటి చిన్ని మూతి, సంపంగి లాంటి సూది ముక్కు, ఊర్ధపుండ్రాలు పెట్టుకుని దయా స్వరూపంతో అందరి మనస్సుల్లోకి ప్రవేశించి చూసేటటువంటి కన్నులు, సన్నటి నడుము, కొద్దిగా ఇలా పక్కకి వంగినట్టుగా ఉండి దివ్యమంగళ విగ్రహంతో అనేక పుష్పమాలలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి, ఆ పక్కన వేదికలు, దాని మీద కృష్ణ పరమాత్మ, రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, ఉగ్ర శ్రీనివాసుడు, ఆ ఉత్సవానికి వచ్చేటటువంటి మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి, అక్కడే ఉయ్యాల మంటపం, స్వామివారు ఊయల ఊగేటటువంటి ఊయల, ఇవన్నీ చూస్తూ కులశేఖర ఆళ్వార్ పడిదాకా వెళ్ళి ఆ పద్మపీఠం మీద ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పట్టుపంచే మోకాళ్ళు, తొడలు, పట్టుపంచ, ఆ సాలగ్రామాల మాల, నాభి, సన్నటి నడుము, విశాలమైన వక్షస్థలం, శ్రీదేవి, భూదేవి, బలిష్టమైన భుజాలు, ఏనుగు తొండాల్లాంటి చేతులు, ఆ నాలుగు చేతులు, శంఖం, చక్రం, కంఠం, ఆ పెద్ద కిరీటం, నేత్రాలు, దాని మించి వనమాల, వెంకటేశ్వరుణ్ణి చూసి మా అమ్మతో కలిసిన స్వామీ నీకు నమస్కారం అని నమస్కరించి మనం బయటకు వస్తాం. గత ఆనాటి నుంచి ఈనాటి వరకు దయాళువై అమ్మతో కలిసి సాధురక్షణమును సొలుపుచున్నారు. అరుగని మంగళ సూత్రము, చెరగని కుంకుమ పసుపు, చెదరని సిరులుం తరగని సుఖముల సంగును, హరిసతీ పాట విన్న అబలలకెప్పుడు. ఈ పాట ఏ తల్లి వింటోందో, ఏ ఇంట్లో పాడుతున్నారో, వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి. మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది, నారాయణ అనుగ్రహాన్ని పొంది, అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో, ఐదోతనంతో, సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ రేపటి రోజు ఇవాళ కళ్యాణమూర్తులై పొంగిపోతుంటారు. స్వామి ఎక్కడో ఉండడు, ఇదంతటా ఆవరించి పొంగిపోతుంటారు లక్ష్మీనారాయణులు. నా పిల్లలు ఎంత ఆనందంగా వింటున్నారో నా కళ్యాణ ఘట్టాన్నని.
రేపటి రోజున పరమ సంతోషంగా మీ అందరూ లక్ష్మీస్వరూపాలు 1400 నీరాజనాలు పైకి లేస్తుంటే మా సుబ్రహ్మణ్య శర్మ గారు నీరాజన మంత్రం చెప్తే డోలు సన్నాయి మోగుతుంటే పెద్దాన సూర్యకుమారి గారు కూర్చుని క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజానయమునకు నీరాజనం అని పాట పాడుతుంటే దుర్గాసూక్తంతో ఫలస్థుతితో పూర్తి చేసి రేపు కన్నుల పండుగ కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. అందరూ సహకరించి, మీరు సహకరించకపోతే నిర్వహించడం కష్టం, అందంగా సహకరించి ఒక అద్భుతమైన ఘట్టము జరగడానికి రేపటి రోజున సహకరించవలసినదిగా వినమ్రుడనై ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ నిన్నటి రోజున చెప్పుకున్నామే లక్ష్మీ కటాక్షం కోసం ఇంద్రుడు చేసిన స్తోత్రం, అది ఒక్కసారి ఇవాళ కూడా పలికి వెడదాం మనం. ఎందుకంటే కళ్యాణ ఘట్టం జరిగింది కాబట్టి ఆ దేవేంద్రుడు చేసిన స్తోత్రాన్ని ఒక్కసారి పలుకుదాం. నమక్కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః, కృష్ణ ప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః, పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః, పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః, సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమో నమః, హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః, కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః, చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్ స్వధిష్టాత్రు దేవ్యై మహాదేవ్యై నమో నమః, నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః, యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథా త్వం ఇవాళ మనందరం పెళ్లివారం అండి. లక్ష్మీనారాయణులు కూర్చున్నారు సంతోషంగా, స్వామినామం చెప్తే అమ్మవారి బుగ్గలు మరింత ఎర్రబడిపోతాయి. భాగవత ప్రియ గోవింద భాగవత హరి గోవింద గోకుల నందన గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మణగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కస్తూరి తిలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కాంచనాంబరధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.